తనను ప్రేమ పేరుతో మోసం చేసిన తౌఫిక్ ను కఠినంగా శిక్షించాలని బాత్రాలు దివ్య డిమాండ్ చేశారు. చిన్నటి కరాటే కళ్యాణ్ తో కలిసి గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. తనను హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నారని తెలిపారు. ఇప్పుడు తన వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు తౌఫిక్ కుటుంబం కూడా సహకరిస్తోందన్నారు. అందించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పరువు పోతుందని బయటకు రాలేదని తెలిపారు. తనకు జరిగిన ఈ అన్యాయం మరొక ఆడపిల్లకు జరగకూడదని ఇలా బయటకు వచ్చినట్లు చెప్పారు. బాత్రాలు దివ్యతో మా గుంటూరు ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. అన్నాడు నువ్వు లేకపోతే నేను లేదన్నాడు. మూడు అడుగులు వేద్దాం అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వేధింపుల పర్వం కొనసాగించాడు. అసలు బాధితురాలు కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేసింది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు బాధితురాలు దివ్య ఉన్నారు. దివ్య నడికి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకు నువ్వు ఎస్పీ కార్యాలయానికి రావడానికి కారణం ఏంటి? మొదటిగా పరిచయం మంచిగా హిందూగా నాతో పాటు టెంపుల్స్కి అన్నిటికీ వచ్చేవాడు, ఫ్రెండ్స్గా ఉన్నాము. నేను ఎందుకు హిందూగా పుట్టలేదు అని బాధపడినన్ని రోజులు ఉన్నాయి. బాధపడ్డాడు, నీకోసం నేను హిందూగా కన్వర్ట్ అవుతాను, నువ్వు లేకపోతే నేను లేను అని ప్రేమ నటించాడు. అలా తన హార్ట్ మీద నా పేరుని రాయించుకున్నాడు. నా ముందు నుంచొని బ్లేడ్లతో చేతులు కోసుకోవడం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని నా కాళ్ళు పట్టుకొని రోడ్ల మీద బతిమలాడిన రోజులు ఉన్నాయి. ఇంకా నువ్వు లేకపోతే నేను చనిపోతా అని ఏదో మింగుతున్నట్టుగా వీడియో కాల్లో నటించాడు. సింపతిగా నేను లవ్లో పడ్డానో నమ్మి మోసపోయానో నాకు తెలీదు. తప్పైతే నేను చేయలేదు, గట్టిగా చెప్తాను. ఇది అబ్బాయిని నమ్మాను, అబ్బాయి మాటను నమ్మాను. ఏ కులమైతే ఏంటిలే, ప్రేమగా ఉన్నాడు, ప్రేమగా ఉంది, గొప్పగా ఉంది. వాళ్ళ డాడీ గవర్నమెంట్ ఆఫీసర్ యాక్చువల్లీ. మంచి కుటుంబం కదా, మా అమ్మ నాన్న అంటే కూడా తను రెస్పెక్ట్ ఇస్తున్నాడు కదా, అందరం బాగుంటాం కదా అని మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. తను హిందూగా కన్వర్ట్ అయ్యాడు, హిందూగా కన్వర్ట్ అయ్యి నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 4 రోజులకి వాళ్ళ ఇంట్లో విషయం చెప్పాడు. చెప్పి మా అమ్మకి ఇలా ఆరోగ్యం బాగాలేదు, మనం వెళ్ళాలి అని అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు నన్ను బంధించి నన్ను కొట్టడం తిట్టడం, నువ్వు ఇస్లాంకి కన్వర్ట్ అవ్వకపోతే మేము చంపేస్తామని బెదిరించి బలవంతంగా నన్ను ఇస్లాంలోకి కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేసిన తర్వాత వారి మత గురువుల నవాబ్ అని ఎవరు వాళ్ళ సమక్షంలో నికా చేశారు. నికా చేసిన తర్వాత నుంచి ఆ కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి ఆయన తయబ్ బాష అమీజీ అహ్మద్ తయబ్ బాష, వాళ్ళ భార్య అహ్మద్ షకీలా, అబ్బాయి చెల్లి తబస్సుం, వీళ్ళ ముగ్గురు మరియు వాళ్ళ మామయ్య మున్నా అని ఆయన ఎమ్మిగనూరులో 11th Street ఒక స్కూల్ ప్రిన్సిపల్, వీరందరూ కుటుంబ సభ్యులతో నన్ను కాఫీర్ అనే పేరుతో పిలిచి నాకు తిండి పెట్టకుండా ఓ కాఫీర్ ఇది రావో అని ఇలా పిలుస్తూ నన్ను నానా హింసలు పెట్టారు. శారీరకంగా కూడా నన్ను హింస పెట్టారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ కూడా చాలా బలవంతం చేశారు. వాళ్ళ నాన్న అబ్బాయి ఇద్దరూ కలిసి శారీరకంగా నన్ను కొట్టి తిట్టి నాకు తిండి పెట్టకుండా సమ్ టాబ్లెట్స్ ఇస్తూ నీరసం వచ్చేలా చేసి చాలా బలవంతం చేయడం జరిగింది. తర్వాత ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక వాళ్ళ అమ్మగారు అబార్ట్ అవ్వడానికి బలవంతంగా ఏవో 4-5 మందులు మింగించారు నా చేత. మందులు మింగిన తర్వాత నికా అయిన 3 నెలల వరకు నన్ను హింస పెడుతూ ఉన్నారు. అమ్మ నాన్న ఒకరోజు వాళ్ళు అసలు రానివ్వట్లేదు, మా అమ్మ నాన్న దగ్గరికి నన్ను వెళ్ళనివ్వట్లేదు, వాళ్ళని నన్ను చూడడానికి కూడా రానివ్వట్లేదు. ఆ ఒక్క గంటలోనే బంధించేశారు. అసలు మీ ఇద్దరు పరిచయం ఎక్కడైంది, అసలు ఎన్నాళ్ళ నుంచి మీ ఇద్దరు పరిచయం మొదలైంది, ఎన్నాళ్ళ నుంచి మీ ఇద్దరు కలిసి ఉన్నారు? 3 సంవత్సరాల పరిచయం, 3 నెలల క్రితం పెళ్ళైన 3 నెలలకి ఫిబ్రవరి 14 వాళ్ళు మీకు నాకు సంబంధం లేదు అని నన్ను అనుభవించి అంతా జరిగిన తర్వాత ఏ సంబంధం లేదు అని పిచ్చి కాగితాల మీద సంతకాలు చేయించుకొని మమ్మల్ని అర్ధరాత్రి సమయమున వాళ్ళ ఏరియా నుండి నెట్టివేశారు. అంటే మీరు చూసుకున్నట్టయితే మీ ఇద్దరు మధ్య పరిచయం ప్రేమ చిగురించింది, తర్వాత మీ ఇద్దరు వచ్చి ఎక్కడ పెళ్లి చేస్తున్నారు, పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారు? హైదరాబాద్ సుచిత్ర అని ఆర్య సమాజ్లో వాళ్ళ స్నేహితులు మధ్యలో వాళ్ళ మిత్రుల సమక్షంలోనే పెళ్లి జరిగింది. నా తరపు నుంచి ఎవరు రాలేదు, అబ్బాయి ఎవరిని పిలవద్దు, మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యూచర్లో చూద్దాం, ఇప్పుడు నీ వాళ్ళు ఎవరిని పిలవద్దు అంటే ఎవరిని పిలవలేదు. అబ్బాయి మిత్రులే పెళ్లి చేశారు, పెళ్లి చేసిన తర్వాత గుంటకల్కి తీసుకెళ్ళారు. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టు ఏదైతే సినీ నటి
కరెక్ట్ కళ్యాణ్ గారు గెలిచారు. కళ్యాణ్ గారికి ఎలా మీరు అప్రోచ్ అయ్యారు? కళ్యాణ్ గారితో నాకు, నేను చిన్నప్పటి నుంచి నాకు అక్క తెలుసు. మేమిద్దరం ఒకే గురువు గారి దగ్గర నేర్చుకున్నాము. అక్క కూడా హరికథ ఫీల్డ్. తనకి చెల్లి లేరు, నన్ను చెల్లిలా చూసుకుంటారు అక్క. అక్క ప్రోగ్రామ్స్లో నాకు చాలా ఆపర్చునిటీస్ కూడా ఇచ్చారు. ఇద్దరం బాగా క్లోజ్గా ఉంటాం మేము. అయితే రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కలో ఎఫ్పి లైవ్ తన ఒక ఫాస్టర్ స్టోరీ సంథింగ్ ఏదో చూశాను నేను. అది చూసి అక్క నాకు ఇలా జరిగింది అక్క అని, నేను చిన్నప్పటి నుంచి అన్నీ షేర్ చేసుకుంటూ ఉండడం వల్ల ఆ రోజు నేను అన్నీ షేర్ చేసుకున్నాను అక్కతో. ఈరోజు అక్క వాళ్ళ నాన్నగారు అక్కడ ఐసీయూలో ఉన్నారు. నా కోసం అక్క ఆ చేయి, నా చేతిగా వాళ్ళు చేసిన గాయం చూసి అరే మన పిల్లి అయిపోయిందని నా కోసం బయలుదేరి వచ్చారు. ఆ అబ్బాయి నన్ను ఇలా మోసం చేశాడు. కుటుంబంతో సహా బలవంతంగా మత మార్పిడి చేశారు. శారీరకంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నాకు నల్లమందు అని తెచ్చి గోగు మాంసంలో పెట్టడానికి చాలా బలవంతం చేసి నన్ను కొట్టడం అంతా జరిగింది. ఇలా చేసిన అబ్బాయి ఇవాళ నన్ను, నేను ఎందుకు బయటకు వచ్చాను అంటే నేను చాలా మోసపోయి అక్కడ చాలా దెబ్బతిన్నాను. ఇది ప్రపంచానికి తెలియాలి. నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, కానీ రేపు ఎవరైనా, ఇప్పుడు ముస్లిమ్స్ అబ్బాయిలు చాలామంది వెంట పడుతూ ఉంటారు, అమ్మాయిలైనా తెలుసుకొని జాగ్రత్త పడేవాళ్ళు ఉంటే నాకు చాలా సంతోషం. పది మంది అమ్మాయిలు నన్ను చూసి బాగుపడతారో లేదో నాకు తెలీదు. కానీ నన్ను మోసం చేసిన అబ్బాయి మాత్రం ఇంకొక అమ్మాయి జోడికి వెళ్లకుండా చేయాలి. మోరల్గా చూసుకున్నట్టయితే మాత్రం సినీ నటి ఏదైతే ఉందో కళ్యాణ్ గారు ఉన్నారు. కళ్యాణ్ కరాటే కళ్యాణ్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి మేడం, మేడం పాప మీ దగ్గరికి వచ్చింది, ఏంటి మేడం అంటే మనకి ఆడపిల్ల ఎక్కడున్నా సరే, ఆడపిల్లని ఎవరైనా సరే మనం ఖచ్చితంగా మనం కాపాడుకోవాలండి. ఇలాంటి విషయాల్లో ఆడపిల్లలకి అవగాహన కలిగించాలి. ఈ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెచ్చి మా చెల్లెలు అని మేము భావిస్తామని అమ్మాయి కూడా చెప్పింది. మీకు అమ్మాయి ఒక హరికథ కళాకారిని, ముఖ్యంగా నేను అది హరికథ అని చూడని నేను కూడా నాకు ఎక్కువ వినిపిస్తాను. ఈ అమ్మాయి ఇలా మోసపోవడం, నాకు చెప్పడం, అమ్మాయి పెళ్ళి అవుతున్నప్పుడు అన్నీ నాకు తెలిసాయి. పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయి పెళ్ళి అయితే సరే నువ్వు రా, నీకు ఏ హెల్ప్ కావాలని చేస్తాను అని చెప్పాను. కానీ పారిపోయారు వాళ్ళు, అక్కడ గుంటకలు తీసుకెళ్ళిపోయారు. అమ్మాయి సరే బాగుంది కదా అని అనుకున్నాను. కానీ ఒక కేసు నేను ఏదో మన రాజమండ్రిలో చేసిన తర్వాత వెంటనే నాకు కాల్ వచ్చింది. అంటే కాల్ అంటే మెసేజ్ పెట్టింది, మెసేజ్ తర్వాత కాల్ చేసింది. చేసి అక్క నేను ఇలా మోసపోయాను ఇలా అంటే నేను వెంటనే షాక్ అయ్యాను. ఆ ఫోటోస్ చూస్తే మొత్తం కాలిపోయి చేతులు అని, ఏంటి పిల్లలు అయిపోయింది, ఏంటి ఇలా ఉంది, మనం ఏమైనా హెల్ప్ చేయగలం అని అమ్మాయి అడిగినప్పుడు మనం చేయాలి కదా అని నేను గుంటూరుకి ఈరోజు బయటకు వచ్చానండి. అసలు నాకు మామూలుగా అసలు ఒక విధంగా చెప్పాలంటే తను చెప్పినట్టుగా మా నాన్నగారు, నేను వచ్చిన తర్వాత నాన్నగారు సీరియస్గా అయినప్పటికీ మనం ఒక పని తీసుకుంటే నిబద్ధతతో పని చేస్తాం. అమ్మాయికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఎస్పీ గారికి మేము ఆల్రెడీ దిశ చట్టం రూపాయ అక్కడ కూడా ఇచ్చాం సార్కి కంప్లైంట్, ఇక్కడ కూడా మనం అడిగిస్తున్నాం. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వాసిరెడ్డి పద్మగారు, ఇక్కడ మీరు ఉమెన్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళండి. మీడియా మిత్రులందరికీ వినపం, ఎందుకంటే ఇలాంటి అమ్మాయిల్ని ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో లవ్ జిహాద్ అనమాట. వాళ్ళు కన్వర్ట్ అయ్యి తర్వాత మనల్ని కన్వర్ట్ చేసి మనకి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం, ఎలాగే కొంచెం డబ్బులు కూడా వస్తాయి ఇలా కన్వర్ట్ చేసుకుంటే వాళ్ళు. కాబట్టి ఆ డబ్బులు మీ సంతకం కూడా పెట్టించారు అమ్మాయి పేపర్స్ మీద, అది కూడా అమ్మాయి నాకు చెప్పింది. చాలా చాలా విధాలుగా అమ్మాయిలు మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలు సహించేది లేదు. ఎక్కడ ఏ అమ్మాయికి అన్యాయం అని కరాటే అయితే వెళ్తుంది. ఇది మొత్తంగా చూసుకున్నట్టు ఏదైతే ఉందో బాధితురాలు దివ్య చూస్తున్న పరిస్థితి. తనకు జరిగిన అన్యాయం మాత్రం ఎవరికి జరగకూడదని అందుకనే నేను బయటకు వచ్చానని చెప్పింది. ఎన్నాళ్ళు మాత్రం తను పరువు పోతుందని చెప్పి బయటకు రాలేదు. ఇదే విధంగా చూసుకున్నట్టయితే మోసం చేస్తున్న, మోసం చేసిన ఎవరైతే ఉన్నారో యువకులను మాత్రం కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి తను డిమాండ్ చేస్తుంది. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజాతో వీరాస్వామి, సివిఆర్ న్యూస్, గుంటూరు.